ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి మరోసారి హైదరాబాద్ లో ఈడీ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు జూబ్లీహిల్స్ గచ్చిబౌలి కూకట్పల్లిలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు ముత్త గోపాలకృష్ణ కార్యాలయం ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు ముత్త గోపాలకృష్ణ వ్యాపారంలో అభిషేక్ బోయిన్పల్లి పెట్టుబడి పెట్టినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు దీనికి సంబంధించి ఈడీ అధికారులు కొంత సమాచారం సేకరించారు జూబ్లీ హిల్స్లోని కార్యాలయంతో పాటు గచ్చిబోరలోని ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఈడీ అధికారులు ఇల్లు కార్యాలయానికి చేరుకుని పలు పత్రాలు పరిశీలిస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బోయిన్పల్లి ముతా గోపాలకృష్ణ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లైకు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ ఎల్ఎల్పిలో అభిషేక్ బోయిన్పల్లి డైరెక్టర్గా ఉన్నాడు మరో ఎనిమిది కంపెనీల్లోనూ అభిషేక్ బోయిన్పల్లి డైరెక్టర్గా ఉన్నట్టు తేల్చిన ఈడీ అధికారులు ఆయా కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించారు అభిషేక్ బోయిన్పల్లికి సంబంధించిన పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే విషయాలు తెలుసుకుని ప్రస్తుతం ఆయా సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు